యాక్చువల్లీ సార్ పీకే మదర్ని శ్రీరెడ్డితో తిట్టించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన కొంతమంది ఆడవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాడు, ఎందుకు? రాజకీయమే, రాజకీయ లబ్ధి అంటే తాను ఇది జనరల్గా పాత రోజుల్లో సామెత ఉంది, తాను చేసేది శృంగారం అని. అలా వాళ్ళు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు, ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నారు, ఏ పర్పస్తో మాట్లాడుతున్నారు, ఎవరిని ఖండిస్తున్నారు, ఎందుకు ఖండిస్తున్నారు, ఇవన్నీ కూడా క్రైటీరియానే. వీటన్నిటినీ గమనంలోకి తీసుకోవాలి. ఎవరు ప్రజల ప్రయోజనాలు దృష్ట్యా మాట్లాడరు. ఇప్పుడు చంద్రబాబు మీద ఒక దాడి జరిగింది అసెంబ్లీ వేదికగా, కొడాలి నాని కావచ్చు, మరొకరు కావచ్చు. నిజానికి ఆ మధ్యకాలంలో చాలా దారుణమైన, ఇప్పుడు రోజా మీద జరుగుతున్నటువంటి ఎలిగేషన్స్, అలాగే సీఎం మీద బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడినటువంటి మాటలని మించి ఇంతకంటే దారుణమైనటువంటి చర్యలు చర్చలు జరిగినాయి అసెంబ్లీ వేదికగానే. అంటే జన్మ వృత్తాంతాల్లోకి వెళ్ళి ఎవరు ఎవరికి పుట్టారు దాకా మాట్లాడుకున్నారు. అంత వల్గర్గా మాట్లా అసెంబ్లీ వేదికగానే జరిగింది, చర్చ బయట జరగలేదు. ఆ సందర్భంగా ఆయన బయటకు వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఉంది. చంద్రబాబు పెట్టుకున్నప్పుడు దాన్ని ఎలా చూస్తారు వీళ్ళందరూ వర్మతో సహా? అంటే ఒక రకంగా బా అతనికి జరగాల్సిన శాస్తి జరిగింది అన్న టోన్లోనే రిసీవ్ చేసుకున్నారు తప్ప ఇష్యూగా చూడాల. అంటే ఇష్యూని ఇష్యూగా చూసి మాట్లాడటము అనేది పోయింది. పోయి మా ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా ఉందా లేదు, మా అభిప్రాయాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది ఒకటే చెక్ చేస్తున్నారు. అలా చెక్ చేసి దాడి చేస్తున్నారు. అందులో భాగమే ఇదంతా. వర్మగారు గతంలో, ఇప్పుడు ఆయన్ని అలా ఎలిగేట్ చేసినప్పటికీ గతంలో ఇలా ఒక మదర్ని ఆయన ఫలానా అమ్మాయితో కామెంట్ చేయించాడు అని అనటానికి ఆయన చేయించాడు అనేది ప్రూవ్ అవ్వాలి కదా, దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఎవరి దగ్గర లేవు. అవి కూడా విన్నటువంటి విషయాలని ఆర్గ్యుమెంట్లోకి తీసుకొస్తున్నారు అంతే. అదే అడుగుతాడు రేపు వర్మ, ఎవరైనా సీరియస్గా మాట్లాడితే దీని మీద దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టండి, అప్పుడు మాట్లాడతాను నేను అంటాడు ఆయన. ఎందుకని అంటే ఆయన జాగ్రత్తలో, ఆయన ఒక సేఫ్ జోన్లో ఉండే మాట్లాడుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మ మొగుడు అనే మాటని చాలా విస్తృతంగా వాడతాడు ఆయన, కొడాలి నాని. అది పార్లమెంటరీనా అన్పార్లమెంటరీనా అనేది పట్టించుకోడు ఆయన. అలాగే చాలా ఈజీగా చాలా దూకుడుగా అనేక పదాలు వాడేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా. మొన్న అసెంబ్లీలో మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చల్లో కూడా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చాలా దొర్లింది, పర్టికులర్గా చంద్రబాబు ఎపిసోడ్లోని. మిథున్ రెడ్డికి అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులకి మధ్య జరిగినటువంటి చర్చలో ఇది మారింది. అంటే విలువలు మారినాయి. ప్రతి ఒక్కరూ కూడా తాము సేఫ్ జోన్లో ఉన్నామంటే తమ మీద దాడి జరిగినప్పుడు దూకుడుగా అవతల వాళ్ళ మీద పడి దాడి చేయటమే. ఇప్పుడు విమర్శలు కూడా అసెంబ్లీ వేదికగానో లేకపోతే పార్లమెంట్ వేదికగానో జరిగే పొలిటికల్ డిస్కషన్స్లో కూడా, అంటే మీరు ఈ పని ఎందుకు చేశారు అని కనుక ప్రతిపక్షం అడిగితే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే సమాధానం చెప్పకుండా, లేదు దీనికి ఇది ప్రయోజనకరం అని మేము అనుకున్నాం, ప్రయోజనకరం కాదు అని మీరు అంటున్నారు, దాన్ని పరిశీలి చేసి ఒకవేళ ప్రజలకి దీనివల్ల ఇబ్బంది కలుగుతోంది అనిపిస్తే మారుద్దాం అంటే సరిపోతుంది, ఏదో ఒక విధానం. అలా అంటలేదు. మీరు పరిపాలనలో ఉండగా చేసింది ఏమిటి అంటున్నారు. అంటే మీరు ఇలా చేస్తున్నారు అనే ఒక విమర్శకి ప్రతి విమర్శే సమాధానం అనుకుంటున్నారు. కానీ విమర్శించిన వాడు ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనే ధోరణిలో ఎవడు చూడట్లేదు, ఎక్కడా చూడట్లేదు. అది అసెంబ్లీలోనూ జరగట్లేదు, పార్లమెంట్లో అంతకంటే జరగటం లేదు. అందులో భాగమే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి వర్మ కూడా అదే అంటాడు, నేను మాట్లాడుతున్నాను కాబట్టి పాత విషయాలు తవ్వి అవన్నీ ఇప్పుడు మళ్ళీ రంగంలోకి తీసుకొస్తున్నారు అనే ఖండించే ప్రమాదం ఉంది ఆయన కూడా. ఎందుకు అంటే నేను ఇప్పుడు రోజాని పర్టికులర్గా బండారు సత్యనారాయణమూర్తిని ఈ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. రెండోది, ఈ మాట్లాడుతున్నది బండారు సత్యనారాయణమూర్తికి వ్యతిరేకంగా, అందుకని పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నాడు, అందుకని ఈ పాత విషయాలు తవ్వి నా మీద మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తాడు తప్ప
ఆ రోజున ఒకవేళ తాను ఉండుంటే ఆవిడతో మాట్లాడించి ఆయన మాట్లాడించాడు అనేది ఒక ఎలిగేషన్ మాత్రమే. దానికి కూడా ఎవరి దగ్గర ఆధారాలు లేవు. చాలా విమర్శలు ఉన్నాయి అలాంటివి చాలామందితో. అంటే పవన్ కళ్యాణ్ వ్యవహారానికి వస్తే శ్రీరెడ్డి ఒక్కరే కాదు, ఆ టైంలో కత్తి మహేష్ మీద కూడా దాడులు జరిగినాయి. ఆయన మాట్లాడాడు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన మీద దాడులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఏమీ తక్కువ జనలేదు, వాళ్ళు కూడా చాలా దూకుడుగా వీడియోలు పోస్ట్ చేసి సామాజిక మాధ్యమాల్లో అంటే చాలా వల్గర్గా కామెంట్స్ చేస్తూ ఎవరైతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద చాలా వల్గర్గా మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఇదంతా ఒక యుద్ధం, ఒక యుద్ధ క్రీడలో భాగంగా జరుగుతున్న వ్యవహారమే తప్ప ఇక్కడెక్కడా కూడా లాజికల్ వ్యవహారాలు కానీ లేకపోతే సమస్యని పరిష్కరించాలనే తపన తాపత్రయం కానీ ఎవరికీ లేదు. అది ఏ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీని సమర్థిస్తున్న వాళ్ళకి లేదు, తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని తిరుగుతున్న వాళ్ళకి లేదు. ఎవరికి వాళ్ళు వక్రీకరించు ఓడించు అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. అవతల వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అతన్ని ఇరికించడానికి ఎక్కడ పాయింట్ ఉంది అని వెతికి ఆ పాయింట్ మీద యుద్ధం చేస్తున్నారు తప్ప అతను మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి, ఏం మాట్లాడాడు, టాపిక్ ఏంటి, ఇష్యూ ఏంటి అని చూసి దాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలనే ధోరణిలో ఎవరూ ఆలోచించట్లేదు, ఎవరూ మాట్లాడలేదు కూడా. వర్మగారు ఆయన ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు తీస్తున్నాడు, ఇప్పుడు ఆయన తీస్తున్నటువంటి వ్యూహంకి సీక్వెల్ ఉంటుందని కూడా ఇప్పుడు అంటున్నాడు ఆయన. అంటే శబదం అని ఇంకొక సినిమా ఉంది ఆయన చేయాల్సింది, ఆయన గతంలో అనౌన్స్ చేసిన టైటిల్. దానికంటే ముందు ఈ వ్యూహము అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు ఒక పార్టు, అయిన తర్వాత చంద్రబాబు వ్యవహారాలు ఆయన స్కామ్లు 2014 స్కామ్లు ఇవన్నీ పెట్టి ఇంకొక సినిమా డిజైన్ చేస్తున్నాడు ఎన్నికల్లోపు రావాలని. షూటింగ్ చాలా శరవేగంతో జరుపుతున్నాడు ఆయన. 2 సినిమాలు 1-4 రోజుల్లో ప్రజల్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఈ హడావిడి ఈ నేపథ్యము ఈ వాతావరణం ఉంచడం కోసం, ఈ అట్మాస్ఫైర్ని జాగ్రత్తగా కాపాడటం కోసం ఆయన పొలిటికల్ ఏరియాలోకి వచ్చి చాలా దూకుడుగా టీడీపీ మీద దాడులు చేస్తున్నాడు. ఇదంతా కూడా ఒక గేమే, జస్ట్ గేమ్గానే చూడాలి.